ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం స్థానిక కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో టీసీహెచ్ చెన్నయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిల పక్ష పార్టీలు రైతు సంఘాలు పాల్గొని వ్యాఖ్యానించారు. అనంతరం ఏపీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలిమి వెంకటేశ్వరరావు విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల సవరణ బిల్లులో మన రాష్ట్రానికి చెందినటువంటి వైకాపా పార్టీ, టీడీపీ పార్టీ ఈ రెండూ కూడా పోటీపడి ఎండ్ కండిషన్ గా షరతులు లేకుండా మద్దతు ఇవ్వడం అనేది చాలా చాలా దురదృష్టకరమని అన్నారు. ఒకవైపు బీజేపీ మిత్రపక్షమైన పార్టీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా రాజీనామాలు చేస్తుంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో పాలక పక్షాలు ఈ బిల్లులకు మద్దతు ఇవ్వడం అనేది చాలా శోచనీయమని ఈ చర్య ద్వారా బీజేపీ వైకాపా టీడీపీ ఈ మూడు పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలుగా నిరూపించబడ్డాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మెడబలిమి వెంకటేశ్వరరావు, వికేసి పార్టీ తూమాటి అచ్చయ్య, బీఎస్పీ పార్టీ రాచీటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్లమెంటులోను మూడు బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది రైతులకు వారి నడ్డి విరచటానికే తప్ప ఇది రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. దీనికి పాలక పక్షాలు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేయటము ఇది చాలా సిగ్గుచేటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి కేంద్రంలో వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మరి ఇక్కడ పాలక పక్షాలు మరి వారి నిర్ణయాలను సమర్థిస్తూ వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారే తప్ప మరి ప్రజా ప్రయోజనాలు ఇలా పట్టమా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. మరి ఈనాడు రైతులు దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎందరో ఆత్మహత్యలు చేసుకొని ఈరోజు సరైన గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మరి రైతు వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టి ఈరోజు రైతు నోట్లో మట్టి కొట్టారని చెప్పక తప్పదు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ తీసుకున్న అమలు చేసినటువంటి బిల్లును మీరు రద్దు చేయాలి, ఉపసంహరించుకునే దిశగా మీరు ముందుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ మరి బీజేపీ కొత్తులుగా వ్యవహరిస్తూ వారి అడుగులకు మరుగులెత్తుతున్నటువంటి తరుణంలో మరి దేశ ప్రయోజనాలకు పట్టడం లేదు. కాబట్టి ఇకనైనా మరి ప్రజల శ్రేయస్సు కోరి రైతులను మరి ఇబ్బంది పెట్టకుండా ఈ బిల్లును రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.